ఏం కథ కాదంటే మీరు ఇగో ఇక్కడ చూడు రిగో కేటీఆర్ చాలా క్లారిటీగా కూడా చెప్పిండి ఇంతకంటే ఇక ఇంకేం చెప్పాలనా హైడ్రా ఓ బ్లాక్మెయిల్ దుకాణం అది అందరికీ తెలుసు హైడ్రా అనేది ఒక బ్లాక్మెయిల్ వ్యవస్థ ఇది ఇక చూడు బిల్డర్లను బెదిరిస్తున్నారు ఢిల్లీకి పైసలు పంపుతున్నారు మార్పు మార్పు అని అంతా ఆగం చేసిర్రు హెచ్ఎండిఏలో రిజిస్ట్రేషన్ల రద్దుతో కేసీఆర్ భూముల విలువ పెంచిర్రు రియల్ ఎస్టేట్ గురించి నాకంటే ఎక్కువ ఎవరికీ తెలియదని రేవంత్ రెడ్డి అంటున్నాడు రియాల్టర్ల ఫోరం సమావేశంలో కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేసింది ఏంది హైడ్రా పేరుతో రాష్ట్రంలో ఒక బ్లాక్ మెయిర్ దుకాణం ఓపెన్ చేస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు మంగళవారం హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో తెలంగాణ రియాల్టర్స్ ఫోరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు తెలంగాణ గురించి అవగాహన లే తీ అవగాహన లేని వాళ్ళు తీసుకున్న ఓ పిచ్చి నిర్ణయమే హైడ్రా కూడా వాళ్ళు మండిపడ్డారు వ్యూ అని పెట్ట పేరు పెట్టాలనుకున్నారు అంటే అర్థమైంది ఇక్కడ తెలంగాణ ప్రాంత విద్యాల తెలంగాణ రాష్ట్రానికి ఏమైపోయిందంటే మీరు హైడ్రా 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 అంటే ఇక కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఏ హైడ్రా ఆయన అంటారు అరే హైడ్రా పేరు చెప్పి వందల కోట్ల రూపాయలు దాచుకొని వాటిని ఢిల్లీకి పంపుతున్నారు కేటీఆర్ చెప్తూనే ఉండే ఏం లేదు మీరు ఇప్పుడు సింపుల్గా ఆలోచించుర్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్కి ఏమైనా బుల్డోజర్లు పోయినాయా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కాక దగ్గరికి ఏమైనా పోయినాయా ఆయనకు పేపర్ అన్నది ఛానల్ ఉన్నది కదా ఆయనకి ఏమైనా పోయినాయా పట్నం మహేందర్ రెడ్డి నడి షెర్ల బొడ్రాయ్ ఉన్నట్టున్నది ఏమైనా పోయినాయా ఆహా పోయినాయా అంటానా లేకపోతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కేవీపీ వాలయ్యూలు ఏమన్నాయి ఏమైనా పోయినాయా అరే మనం ముఖ్యమంత్రి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు ఉన్నది పోయినాయా అదే లైన్లో మొత్తం రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు ఇళ్ళన్నాయి ఏమైనా పోయినాయా ఆ వాసవి కన్స్ట్రక్షన్కి సంబంధించి ఏమైనా వీనా పెద్ద పెద్ద బిల్డింగ్లు అపార్ట్మెంట్లు ఉన్నాయి ఏమైనా పోయినాయా ఆ అక్బరుద్దీన్ అస్దుద్దీన్ ఓవైసీకి సంబంధించిన కాలేజీకి ఏమైనా పోయినాయా బీఆర్ఎస్ పార్టీ ఫంక్షన్లు కూరగొట్టాలి బీఆర్ఎస్ వల్ల జోలికి పోవాలి బీఆర్ఎస్ వల్ల కూరగొట్టాలి బీఆర్ఎస్ వల్ల జీవితాలతోనే ఆడుకోవాలి ఎందుకు అంటే ఒక మాట అన్నాడట ఓ పెద్ద మనిషి ఇది ఏంది అంటే అందరికీ తెలుసు తెలివాల్సిన విషయం అరే సార్ మీరు కాంగ్రెస్ కాంగ్రెస్ పెద్ద మనిషి మీకు ఈ స్టోరీ చెప్పాలి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓ కీలక నేత అండి పాపం ఆయన ఈయన ఏంది అంటే అన్నీ సక్రమంగానే ఉన్నాయి ఎంత అయితే గింతే ఓ జానడో గింత అంతా కొద్దిగా ముంగడి కచ్చి కట్టుకున్నాడట సరే పోయిండు దాన్ని ఏంది బుల్డోజర్ వచ్చిందట ఫట్టాఫటా అరే బాన్చండి రా కొన్ని రోజులు టైం ఇర్రా భాయ్ నేనే తీసేసుకుంటా అని చెప్పిండట బీఆర్ఎస్ అయితే ఇక్కడికి ఒక కాంగ్రెస్ నేత వస్తాడట టోపీ పెట్టుకున్న ఆయన మళ్ళీ ఏంది వీళ్ళ నీతి సూత్రాల లెక్క గాంధీ ఫోటో గాంధీ టోపీ లెక్క ఇట్లా పెట్టుకొని మేము శాంతి లెక్క పెదా పెద్ద బిల్డఅప్లు ఇస్తారు ఆ టోపీ ఆయన వచ్చి ఏమన్నాడట అంటే పైసలు అన్నాడట ఎంత డిమాండ్ చేసిండో తెలుసా తక్కువ తక్కువ లక్షల డిమాండ్ చేసిండు అరే ఏం రి ఉన్నారు గిదంతా కాదు మొత్తం ఇది అనో లేకపోతే మొత్తం నువ్వు హైడ్రా పేరు మీద మొత్తం గులగ కొడతా అడట పోయిన పంచనాలు ఏదో మొత్తం గులగొచ్చేసిండట ఎందుకు నేను చెప్తున్నా అంటే నాడు అధికారంలో ఉన్నారు మీరు బాగా సంపాదించుకున్నారా భాయ్ మీ దగ్గర కోట్ల రూపాయలున్నాయి ఇత్త వాయ్యం అన్నడట డైరెక్ట్ ముచ్చట మేము మళ్ళీ చెప్తున్నా నాడు అధికారంలో పదేళ్ళు ఉన్నారు మీరు బాగా సంపాదించుకున్నారు ఇప్పుడు మాకు ఇత్త వాయ్యం అన్నడట కాంగ్రెస్ ఆయన ఆయన ఈ బ్లాక్మెయిల్ వ్యవస్థ ఎట్లున్నది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి ఈరోజు బడా బడా నేతల చుట్టూ ఎక్కడికైనా పేదోడి ఇంటి మీదకే బుల్డోజర్ వచ్చింది కానీ ధనవంతు ఇంటికి ఏమన్నా పోయింది హైడ్రా హైడ్రా గురించి రెండు ముక్కలల్లో చెప్పాలంటే ఆది అంతం లేనిది ఇది ఇది ఏంది అంటే డబ్బుల కోసం ఎంత అయినా పోతుంది అది ఒక విషనాగు లాంటిది అది కేవలం పేద మధ్యతరగతి కుటుంబాలు బీఆర్ విపక్షానికి సంబంధించి మళ్ళీ బీజేపీలో జోలీ కూడా పోతుంది అది ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ పోతుంది అంటే ఈ హైడ్రా అనేది బ్లాక్ మెయిలర్ కాదు ఇది ఇది ఒక దంద మా ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి ఎప్పుడు ఒక మాట అంటుంటారు నాకు బాగా గుర్తు తొక్కుకుంటూ 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 వచ్చినా ఈరోజు ముఖ్యమంత్రి అయినా అన్నట్టు ఈరోజు తెలంగాణలో బతుకులు కూడా గట్లనైపోయినాయి అందరినీ తొక్కిపడేస్తాడు టార్గెట్ బీఆర్ఎస్ అండి బీఆర్ఎస్ నేతల ఇళ్లను గులగొట్టాలి వాళ్ళ అన్ని గులగొట్టాలే వాళ్ళ జోలికే పోవాలి మనం కాంగ్రెస్ వల్ల జోలికో లేకపోతే ఇంకో బీజేపీ వల్ల జోలికో పోరు లేకపోతే ఆ ఎంఐఎం అస్దుద్దీన్ ఓవైసి గాలిపటం గుర్తు ఆయన ఉన్నది కదా ఆయన జోలి పో పంచలు కాదు కదా పంచల్లలో ఉన్నాయి కూడా ఆయన చెప్తాడు ఆయన ఏ పోయిండ ఇప్పటివరకు అది ఏంది సున్నం చెరువు ఏదో చెర్లనే ఉన్నది కదా ఆయన కాలేజ్ పోయిండా ఆహా పోయిండా అంటానా ఆయన జోలి పోతే మళ్ళీ పటాకులు వెళ్తాయి వీళ్ళ పంచల్లల్లో ఏ నిజంగా హైడ్రాకు కనుక పవర్సే ఉంటే దాని సంగతి చూడు విద్యార్థుల జీవితాలతోని ఆడుకోవడానికి మాకు ఇష్టం లేదని మళ్ళీ ఈ ముచ్చట్లు చెప్తాయి మరి అక్కడ పేదోళ్ళ జీవితాలకు సంబంధించి రావు ఏం లేదు ఇక్కడ దుకాణం ఓపెన్ చేసి ఇల్లు దుకాణం ఓపెన్ చేసి చందాలు ఇస్తారా లేకపోతే ఇంకోటి ఇస్తారా ఇంకోటి ఇస్తారా సరే మీకు ఈ చందాల విషయం కూడా ఒకటి చెప్తా మీకు మీరు అందరూ కూడా మొన్నటి వరకు ఆయన పేరేం పేరు ఆదానికి సంబంధించిన వంద కోట్ల రూపాయలు ఇచ్చిండు మీ అందరికి గుర్తున్నదా ఆదాని తెలంగాణ రాష్ట్రానికి వంద కోట్ల విరాళం ఇచ్చిండండి నాట్ ఓన్లీ వన్ రూపీ వన్ ల్యాక్ ఒక కోచి కాదు వంద కోట్ల విరాళం ఇచ్చిండు దేనికి ఇచ్చిండే దీన్ని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తే రామన్నపేట దగ్గర ఆయన సిమెంట్ ఫ్యాక్టరీ పెడతా అంట అది కామన్గా వేరే పర్పస్లో తీసుకున్నారట ఇప్పుడు అది సిమెంట్ ఫ్యాక్టరీ అట దాని చుట్టుముట్టు ఉన్న దాదాపు యాభై గ్రామాలు ముప్పై ఇరవై నుంచి యాభై గ్రామాలు మాకు వద్ర నయనాన్ని లొలి పెడతా ఉంటే ఇదే కాంగ్రెస్ పార్టీ ఆయనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏం చేసిందట ఎంపీ కథను కాంగ్రెస్ పార్టీ ఎంపీవై లేఖ రాపిచ్చిందట దాని పేపర్లో లేపితే ఆదాని ఇది అంత ఎట్లనో ఉన్నది కథ అని చెప్పేసి వంద కోట్ల రూపాయలు ఇచ్చిందట ఇది బ్లాక్మెయిల్ అంటారు ఇది కళ్ళ ముందు ముంగట కనబడ్డ బ్లాక్మెయిల్ ఇక ఇట్లా అందరిని మార్పు మార్పు పేరుసుకొని బ్లాక్మెయిల్ చేస్తున్న పరిస్థితి కనబడతాను ఈరోజు పేద ప్రజల జీవితాల గురించి ఒకటి కాదు రెండు కాదు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోర్రి ఇకనైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మార్పు కాదా అది బ్లాక్మెయిల్ మీరు మార్పు మార్పు అనుకున్నారు కదా ఈ మార్పుకు నేను డెఫినేషన్ చెప్తాను గుర్తుపెట్టుకోర్రి మార్పు ఇదే అన్నారు అనుకున్నారు కదా మార్పు మార్పు ఈ రెండు అక్షరాలే కదా ఇక్కడ తెలంగాణ ప్రాంత అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మార్పు అంటే బ్లాక్మెయిల్ మీరు గుర్తుపెట్టుకోవాలి మార్పు అంటే మొదటి మార్పు అంటే బ్లాక్మెయిల్ గుర్తుపెట్టుకోవాలి బ్లాక్మెయిల్ చేయాలి ఇంకో రెండో మార్పు అయింట్ ఏంది అనుకుంటున్నారు డబ్బుల దుకాణం బెదిరియాలి డబ్బులు దందా చేయాలి దందా అన్నట్టు దందా వీళ్ళ మార్పు అయింటి బ్లాక్మెయిల్ దందా అన్నట్టు బ్లాక్మెయిల్ దందా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే పూర్తి స్థాయిలో ఏ మార్పు మార్పు అంటే డెఫినేషన్ చాలా క్లారిటీగా తెలుసుకోవాలి మార్పు అయితేనేమో బ్లాక్మెయిల్ ఇంకో మార్పు అంటే దంద అన్నట్టు బ్లాక్మెయిల్ దందా అన్నట్టు ఈరోజు బ్లాక్మెయిల్ దందనే కనబడుతుంది కదా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పూర్తి స్థాయిలో హైడ్రా వచ్చింది పేదోళ్ళ జీవితాలు పోయినా ఇప్పటివరకు ఎన్ని గూలు ఎన్ని ఇల్లులు గుల్చేసిళ్ళు ఏం కథ పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి ఉంటున్న ఇల్లును కూడా గుల్చేసిరండి పాపంగా పెద్ద మనిషి నాకు మొన్న కలిసి ఒకటే ఏడుచుడు ఆయన ఏదో సెంట్రల్ గవర్నమెంట్లో స్టేట్ గవర్నమెంట్లో ఉద్యోగం చేసిండట పదవి విరమణ వచ్చిన పైసలతో కట్టుకున్నాడట వాళ్ళ కూతురు విద్యకు సంబంధించి పెళ్ళిళ్ళు చేసిండట ఆ కట్నం కింద ఆ ఇల్లు రాసిచ్చిండట వాళ్ళు ఇద్దరే ఇప్పుడు ఉంటున్నారట వాళ్ళు ఉన్నన్ని రోజులు ఆ ఇల్లు మాకే అనేది మొన్న హైదరాబాద్ కూర వచ్చిందట ఇది మన రేవంత్ అన్న ప్రభుత్వానికి సంబంధించి నేను ఎందుకు చెప్తున్నా ముచ్చట అంటే హైడ్రా అనే దుకాణం ఒక బ్లాక్మెయిల్ దందా ఇది మార్పు మార్పుగా తెలంగాణ మార్పు అయితే బ్లాక్మెయిల్ మరో మార్పు అయితే దుకాణం గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ ఇంకొకటి తెలంగాణలో అధికారంలో ఉంది కాంగ్రెస్ అంటే మాత్రం నేను ఊకోను నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నా తెలంగాణలో కాంగ్రెస్ అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది అంటే నేను ఊకోను కల్తీ కాంగ్రెస్ అధికారంలో ఉంది ఉన్నది అంటే యాక్సెప్ట్ చేస్తా కల్తీ కాంగ్రెస్ ఎందుకంటే నిజం నిజమైన కాంగ్రెస్కు సంబంధించి ఎవరు అంటే గ జానారెడ్డి అసొంటోళ్ళు చెప్తాను నేను నిజమైన కాంగ్రెస్కు సంబంధించి డెఫినేషన్ ఏ నేతలు అంటే గా జానారెడ్డి అస్ అంటోళ్ళు గా మధుయాస్కీ అంటూ గా జీవన్ రెడ్డి లాంటి వాళ్ళుగా మొన్న మొన్న పాపం ఆయన కు ఆయన కుడి భుజాన్ని చంపేస్తుంది చూడరు ఆయన ఆయన దాని తర్వాత నిజమైన కాంగ్రెస్ వాదులు వీళ్ళందరూ నేను చెప్తున్నా మళ్ళా మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి నిజమైన కాంగ్రెస్ ఈరోజు కల్తీ కాంగ్రెస్ అంటే పూర్తి స్థాయిలో అన్ని పార్టీల నుండి వచ్చేసి ఆగమైపోయింది ఏంది నిజమైన కాంగ్రెస్కు కల్తీ కాంగ్రెస్కు చాలా డెఫినేషన్ ఉంటుంది మీకు లేదు నిజమైన కాంగ్రెస్కేమో చాలా అర్థవంతమైన ఈ నిజమైన కాంగ్రెస్ ఏంటంటే పేదలకు సంబంధించి పట్టాభూములు ఇస్తుంది దీన్ని కల్తీ కాంగ్రెస్ గుంజుకుంటుంది పేదలకు ఇల్లుగా అయితే తీస్తే దీని వాళ్ళ అనుచరులు డబ్బులు ఇచ్చేది ఇది ఏంటంటే పేదలకు రక్షణ ఇస్తే పేదల ఇల్లు గుల్ చేస్తుంది కల్తీ కాంగ్రెస్ కాంగ్రెస్ కల్తీ కాంగ్రెస్ రెండు డెఫినేషన్లు ఉన్నాయి మళ్ళీ దీన్ని తిరమరం తిరమరం ఆకుర్రీ ఇబ్బంది పడకూర్రు ఓకేనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎపిసోడ్ ఇక దీంతో పాటుగా మరొక అంశం కూడా ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది అప్పాలు తిన్నందుకే అస్వస్థత అరే మా ఇంట్లో కూడా ఉన్నాయి అప్పాలు అప్పాలు తింటే అస్వస్థదే ఏం మాట్లాడుతున్నారండి మంత్రులు వీళ్ళు ఏ డాక్టర్ రిపోర్ట్ ఉందానే బాబు డాక్టర్ రిపోర్ట్ ఉందా